మనుషులను సంతోషపెట్టే బాధలు ఉంటాయా అంటే ఉంటాయి. ఎందుకుండో అంటే ఇలా చెబితే మానేస్తారండి సంఘానికి, అంటే బోధ మార్చేసి వాళ్ళు లేరు. మీకు విషయం చెప్పనా, కొన్ని విషయాలు మనం సీరియస్గా పాటించాలని అనంటే మానేస్తారు సంఘం. ఎందుకు చెప్పనా, కలది సంతోషంగా అనిపించదు. కొన్ని విషయాలు మీరు సీరియస్గా ఉండనని అనండి, వాళ్ళకి నచ్చదు. ఇంకో మాట చెప్పనా, మీరు మూఢ నమ్మకాల జోలికి పోయారో దేవుడు మీ తాట తీస్తాడనండి. అలా అయితే చాలా కష్టమండి బైబిల్ పూర్తిగా పాటించాలంటే. అని మానేసి వాళ్ళు లేరు, ఉన్నారు. ఒకటి రెండు కాదు నేను చెప్తున్నాను, మన వాళ్ళకు అనుకూలమైన బోధ, వాళ్ళకి సంతోషకరమైన బోధ చెప్పకపోతే మానేసే వాళ్ళు ఉంటారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, వాళ్ళు సంతోషపడినా పడకపోయినా మారకూడనది ఏంటంటే బోధ అని చాలా స్ట్రాంగ్గా నిలబడి చెప్తున్నాడు. చూడండి, మనుషులను సంతోషపెట్టే బోధ మేము చేయం, ఎందుకంటే మనుషులను సంతోషపెట్టే బోధ మేము చేస్తే హృదయాలు అడిగే దేవుడు మమ్మల్ని చూస్తాడు. మనుషుల్ని ఏమీ గద్దించకపోతే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, గద్దిస్తే నొప్పుగా ఉంటుంది, కథలు చెప్తే వాళ్ళకి ఇంపుగా ఉంటుంది, కథలు చెప్పకుండా వాక్యాన్ని చెప్తే కష్టంగా ఉంటుంది. హితబోధ వారికి విడ్డూరంగా ఉంటుంది, అదే వాళ్ళకి స్వకీయ నాశనకరమైన బోధ, దుర్బోధ చెప్పండి. అనుకూలంగా ఉంటుంది అంటే మా బోధని మమ్మల్ని చూస్తున్నవాడు ఒకడున్నాడని మేము చాలా జాగ్రత్తగా బోధిస్తాం. చాలామంది బోధకులు గుండెల్లో ఉండాల్సిన మాట ఏంటంటే, ఎప్పుడు దేవుడు లేదా దేవుని ఉనికి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు వారి మధ్య ఆయన ఉంటానన్నాడు గనక ఆయన ఇక్కడే ప్రజెన్స్లో ఉన్నాడని భయపడి బోధ చేయాలి. ఆయన లేడు అని బోధ చేసామనుకోండి, చెప్పండి, మన బోధ వక్ర మార్గానికి వెళుతుంది. పౌలు గారు చూడండి, పరీక్షించేవాడు ఉన్నాడు. ఆయన పరలోకంలోనే కాదు, నా ముంగిట మన సన్నిధిలో లేదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటున్నావు ఆయన మధ్య ఖచ్చితంగా ఉంటాడన్నాడు కనుక ఆయన చూస్తాడు. నేను ఏ ఇంటెన్షన్తో బోధ చేస్తున్నాను ఆయన చూస్తాడు. అందుకే మరొక మాట కూడా అంటున్నాడు చూడండి, మీరు ఎరిగి ఉన్నట్టు ఇచ్చకప్పు మాటలతోనైనా ధనాపేక్షను కప్పు పెట్టు వేషమునైనా ఎన్నడూ వినియోగించే ఇచ్చకప్పు మాటలంటే, ఇచ్చకప్పు మాటలంటే నోటికి ఇచ్చ అంటే ఏంటి చెప్పండి, ఇచ్చ అంటే ఏంటి, ఇష్టం. నోటికి ఏది ఇష్టం వస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాట. ఇచ్చకప్పు మాటలంటే ఇష్టానుసారంగా, అంటే ఇక ఆ మాటకు అడ్డు అదుపు లేదు. క్రైస్తవ్యంలో ఎక్కువగా కనిపించే ఈ మధ్యకాలంలో ఏంటి చెప్పినా, మాటకు అడ్డు అదుపు లేని మాటల్లో ఇచ్చకం అంటే ఎంత మాట అనేయాలి అంత మాట అనేయడం అన్నమాట. ఆ ఏదుకుని ఉపయోగించుకుని మన ఇష్టాలు మాట్లాడు. ఇచ్చకపు మాటలంటే చాలామంది చూడండి ఇక నిలబడి బోధ చెప్పరు, వాళ్ళ ఇచ్చ ఉంటుంది, వాళ్ళకి ఒక ఇచ్చ, ఆ ఇచ్చ చెబుతుంటారు అన్నమాట. ఇచ్చ సంగతి అంత దేవుడు చూస్తాడండి. వాళ్ళ ఇచ్చంతా ఏదైతే ఉందో, అంటే వాళ్ళకి ఇష్టమైనవి ఏవైతే ఉన్నావో ఆ ఇష్టమైనవే ప్రసంగాలు చెప్తాం. ఆ ఇష్టమైనవే మీరు చూడండి, చాలా కాలం మీరు చూడండి, ఈ మధ్యకాలంలో తగలడిపోయిన ప్రసంగాలు ఏంటి చెప్పినా, మరి దరిద్రం ఎక్కడి నుంచి వచ్చిందో, ఒక ఉల్లిపాయ తెచ్చుకుని ఆ ఉల్లిపాయని ఇలా కట్ చేసి దానిలో ముక్కలు తీసి ఉల్లిపాయ మీద ప్రసంగం, ఇచ్చ మీరు చూసారా. మరికొంతమంది అంటారు కిచెన్ రూమ్లోకి దూరి ఆ కిచెన్ రూమ్లో కూర్చుని ఆ కిచెన్ రూమ్లో వంట చేస్తూ వంట మీద ప్రసంగం. నీకు వంట అంటే ఇష్టమని చెప్పు, నీకు ఉల్లిపాయలు కట్ చేసుకోవడం ఇష్టమని చెప్పు, నీకు అక్కడ వాష్రూముల దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకోవడం ఇష్టం, దానికి బోధకి సంబంధం ఏంటి? ఏదో ఒక వార్త వస్తుంది, ఆ వార్త మీద నిలబడి క్రైస్తవుని స్పందన, నీ బోడి స్పందన ఇవ్వడానికి ఇదేమి సినిమా థియేటరా? స్పందన ఏంటి, మైకులు పెట్టుకుని ఎవడ స్పందన, ఎవడకి కావాలి స్పందన? ఈరోజు చూడండి, ఇచ్చ అంటే ఎవరికి నచ్చింది. వాళ్ళకి మొన్న ఒక వీడియో చూసేయండి, ఆవిడ బిర్యానీ వండిందట, ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ పక్కన కూర్చుని ఆ బిర్యానీ కొరకు దేవుడు ఎంత మంచి ఆహారం ఇచ్చాడు అని బిర్యానీ మీద ప్రసంగం. ఏంటి ఇదే, ఏంటి ఈ స్టైల్ ఎలా వచ్చింది, ఈ విధానం ఎలా వచ్చింది? ముఖం బిర్యానీ అయిపోద్ది అంటాడు దేవుడు గుర్తెట్టుకోండి. బిర్యానీ మీద, ఉల్లిపాయల మీద, ఐస్ క్రీముల మీద, వాలీబాల్ మీద, స్పోర్ట్స్ల మీద లేని పని దేనికి, అంటే ప్రసంగానికి ఒక టైటిల్ ఎంచుకోవడం కూడా రాక, ప్రిపేర్ అవడం రాక, ప్రిపేర్ అవడం రాక కాదు చదవడం రాక,
బైబిల్ ఎలా చదవాలో వీళ్ళకి తెలియక, ఎలా బోధించాలో తెలియక. నన్ను ఎందుకంటే అండి, వీళ్ళందరూ ప్రసంగికులుగా అన్ఫిట్. అసలు ఎవడరా మేము ప్రసంగికులు అవ్వమన్నది అంట. మీకు రాదు, మీరు వార్తలు బాగా చెబుతారు. మీరు ఎవడి మీద అయినా నోరిచి పడిపోమంటే బాగా పడిపోతారు. మీరు గొడవలకు పనిచేస్తారు, రాజకీయ రంగుల్లో పనిచేస్తారు. ఎవడు మీకు చెప్పింది? ఏంటి లీట్ల కోసం, వస్తువుల కోసం, ఆటల కోసం, వీటి కోసం, వీటి మీద ప్రసంగాలేటి? ఆ మధ్యకాలంలో కరోనా వచ్చిందండి, కరోనా మీద, కరోనా ట్యాబ్లెట్స్ మీద ప్రసంగం మీరు చూసారు లేదు. ఇక అన్నీ కాదు, ప్రతి దాని మీద ప్రసంగం. ఒక ఆయన ఉన్నాడు, ఆకుకూరలు, ఇదిగో ఈ ఆకుకూరలు మనం తినాలి, ఎందుకంటే ఆకుకూరలు ఎక్కడ ఉన్నాయో ఆకులు కూర్చో ప్రసంగం. చూసారు మీరు? ఇచ్చా, ఇదంతా ఇచ్చా. ఈ ఇచ్చకపు మాటలు మేము ఎప్పుడు మీకు ఉపయోగించాం, అంటే మాకు నచ్చినవి మీకు కూడా నచ్చేలా మేము ఎప్పుడు బోధ చేయలేదు. మా టార్గెట్ అల్లా ఒకటే, క్రీస్తును మీకు ఎట్లా అయినా సరే పరిచయం చేయాలి. ఆ విధితోనే వచ్చాం, ఆ మాటలే మాట్లాడాం. మాకు నోటుకు వచ్చినట్టు, మా కోరిక వచ్చినట్టు, మీ ఇష్టం మాకు నచ్చినట్టు మేము మాట్లాడలేదు. స్వార్థముతో దేనినో టార్గెట్ చేస్తూ మేము అస్సలు మాట్లాడలేదు.